भारतीय जनता पार्टी असेंबली स्थाई प्रशिक्षण तरगतुलु विजयनगरम जिला चीपुरपल्लिलो नटराज रेसिडेंसी प्रारंभमय्याई। प्रशिक्षण तरगतुलु चीपुरपल्ली बीजेपी पार्टी नायकुलु गद्दे बाबूराव शंकरलाल शर्मा आध्वर्यंलो निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్రాజు పాల్గొన్నారు। విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీపై తీవ్రంగా విమర్శించారు। రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా జరగట్లేదన్నారు। ఎన్నికల మానిఫెస్టోలో ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తామన్నారు, కానీ నేటికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు। వైఎస్ఆర్ పార్టీని గట్టిగా అడిగే ధైర్యం బీజేపీ పార్టీకి ఉందంటే నిజాయితీగా ఉండడమే కారణమన్నారు। అరాచక పాలన సాగుతుందన్నారు। ప్రజలు నమ్మి గెలిపించారు, కానీ ఈ రోజు చాలా బాధపడుతున్నారన్నారు। గద్దే బాబురావు లాంటి నాయకులు పార్టీలోకి రావడం ఆనందదాయకమన్నారు। 16 17 తేదీల్లో ఈ తరగతులు జరుగుతాయన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి పావని, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఉమా మహేశ్వరి, పాకలపాటి సన్యాసిరాజు, శివప్రసాద్ రెడ్డి, బగ్గం రాజేష్ మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। విద్యార్థులు బయటికి వచ్చి చదువు కంప్లీట్ చేసుకుని ఉపాధి పొందడానికి ఉద్యోగ అన్వేషణ గురించి మాట్లాడే ప్రతి సంవత్సరం 5 లక్షల మంది అంటే 5 సంవత్సరాల్లో 25 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విద్యా పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగం చేద్దామన్న ఉద్దేశంతో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారా प्रति चोट विद्यालय ప్రతి ఉదయం ప్రతి శుక్రవారం గాని శుక్రవారం గాని ఎక్కడో ఒక చోట దౌర్జన్యం కానగలుగుతాను। ఎక్కడో ఒక చోట నేను ఇక్కడ వైఎస్ఆర్ టీపీ నాయకులు మంచి వ్యక్తులు అయినా ఇక్కడ అటువంటి విధ్వంసం కారణమైన పరిస్థితులు ఏర్పడలేదేమో, కానీ అక్కడ మాత్రం చాలా దారుణాభిదారణమైన పరిస్థితి ఉంది। అట్లాగే మీరు ఏ విషయాన్ని చూసినా అన్ని చోట్ల కాదు ప్రయోజనాల గురించి పార్టీ ప్రయోజనం అంటే
ప్రకటన గురించి అందరూ కలిసికట్టుగా మనం ప్రభావితం ప్రజల్ని ప్రభావితం చేయవలసిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ రెండు రోజుల కార్యక్రమం 16-17 తారీఖున పెట్టడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఈ కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయాలు లేదా స్పీకర్ ఉంటారు వారి చెప్పిన మాటలు విని తప్పనిసరిగా మీరందరూ కూడా సమాజం నుండి ఉపాధి కోల్పోయారు. प्रति रोजी దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది ఇక్కడే గన్నే బాబురావు ఒక జోడి పెట్టారు ప్రేమ నిజాయితీ పాత్రత పవిత్రతగా ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏదీ ఓడించలేదు. ప్రేమ అనేది దొంగ ప్రేమ చూపించింది వైఎస్ఆర్ సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే నిజాయితీ ये
జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే కారణాలు కారణం